వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణంలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో మంత్రి నాదిర్ల మనోహర్ పాల్గొన్నారు. తొలుత విఎస్ఆర్ కాలేజ్ వద్ద గల భారీ మహాగణపతి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహ కమిటీ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన వివిధ వినాయకుని మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి నాదిండ్ల మనోహర్ విజయవాడలోని వరద బాధితులకు ప్రభుత్వం తరపున అందజేస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులతో చర్చించి గొల్లపూడి గోడౌన్స్ మరియు సిద్ధార్థ కాలేజ్ లో పంపిణీ కొరకు జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం క్రీస్తురాజపురంలో వరద బాధితులకు అందిస్తున్న సరుకుల పంపిణీని స్వయంగా పర్యవేక్షించారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని తెనాలిలో గల భారీ గణనాథుడు విశేష పూజలు అందుకున్నారు. తెనాలి మంగళగిరి ప్రధాన రహదారి వెంట విఎస్ఆర్ కాలేజీ వద్ద గల 60 అడుగుల భారీ వినాయకుని విగ్రహం వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో పూజలు జరిపారు. తెనాలి ప్రాంత సుభిక్షం కోరుతూ 1994లో మహాగణపతిని ఏర్పాటు చేయడం జరిగింది అని, భవిష్యత్తులో ఈ ప్రాంతంలో కళ్యాణ మండపం ఏర్పాటు చేసి వివాహాలు తదితర శుభకార్యాలు చేసుకునేందుకు వీలుగా భక్తులకు ప్రజలకు ఉచితంగా ఇచ్చేందుకు ఆలోచన చేస్తున్నట్లు విగ్రహ కమిటీ సభ్యులు తెలిపారు. మీ న్యూస్ ఛానల్స్ ద్వారా
తెనాలి ప్రజలందరికీ మహాగణపతి తరపున గణపతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేము 1994లో ముగ్గురు మిత్రులను కలిసి తణుకులో పర్యటన చేస్తుంటే అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కనపడింది. తెనాలికి కూడా ఏదైనా మేము చేయాలని ప్రత్యేకత అనుకొని ఇక్కడ పెద్దల్ని పూజారులను సంప్రదిస్తే ఈ దిక్కుగా గణపతిని కనుక పెడితే తెనాలికి శుభాలు జరుగుతాయని చెప్పారు. అదే అనుకున్న విధంగానే ఈ వరదలు కానీ తుఫాన్లు కానీ తెనాలను తప్పించి మొన్న లంక గ్రామాల్లో కూడా వచ్చిన ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా ప్రజలందరూ సురక్షితంగా బయటపడ్డారు. చాలా దూరం నుంచి కూడా వచ్చి జనం ఇక్కడ ఈ వినాయకుడిని శ్రీకాకుళం విచ్చాపురం తదితర ప్రాంతాలను కూడా వచ్చి ఈ గణపతిని సేవించుకొని వాళ్ళ మొక్కులు తీరినట్టుగా మాకు చెప్పడం చాలా ఆనందదాయకం. ఇది మేము 1994లో మొదలుపెట్టాం. సాయిబాబా అనే శిల్పి తణుకు నుంచి వచ్చి 3 సంవత్సరాల పాటు దీన్ని కట్టాడు. 15 రోజులు ఇక్కడ ఉండి పనిచేయటం, 15 రోజులు వాళ్ళ ఊరు వెళ్తాం, అట్టా చేస్తాం. 1997లో స్వామి జినదీయర్ గారి స్వామి చేతుల మీదుగా దీన్ని ఓపెన్ చేయటం జరిగింది. అంతకంతటికి భక్తులు ప్రతి ఏడు పెరుగుతూ ఉన్నారు. వచ్చే సంవత్సరం మేము ఈ పక్కన కాలువ రివిట్మెంట్ అయింది. రివిట్మెంట్ అయితే ఇక్కడ చిన్న కళ్యాణ మండపం, మినీ కళ్యాణ మండపం వేసి వంట సామాన్లు అవన్నీ ఫ్రీగా ఇచ్చి ప్రతి వాళ్ళు ఫ్రీగా పెళ్లి చేసుకునేది కానీ ఏదైనా వాళ్ళ పుట్టినరోజు శుభకార్యాలు చేసుకుంటానికి వీలుగా ఇక్కడ నిర్వహిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. యంగ్ జనరేషన్ టీమ్ ఆధ్వర్యంలో అయితే నగర్ నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. లింగేశ్వరరావు, నాగేశ్వరరావు, తెనాలి చిన్న, వెంకట అనే 4 కుటుంబాల వారికి నిత్యావసరాలను అందజేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు సహాయం కోసం యంగ్ జనరేషన్ టీని ఆశ్రయించగా స్పందించి వారికి నిత్యావసరాలు అందించినట్లు సంస్థ వ్యవస్థాపకులు సాదిక్ తెలిపారు. భవిష్యత్తులో కూడా వారికి సహాయం చేయడంలో ముందుంటామని సాదిక్ పేర్కొన్నారు. ముందుగా తెనాలి పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ఈరోజు మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా 4 పేద కుటుంబాలకి 25 కేజీల బియ్యం బస్తా అలవానే నెలవారీ సరుకులు అందజేయడం జరిగింది. ఇందులో భాగంగా ఐతానగర్కి చెందిన లింగేశ్వరరావు గారు గతంలో కాలు పోగొట్టుకున్నారు. ఆయనకి మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో ట్రైసైకిల్ అందించాం. అలానే ప్రతి నెల సరుకులు అందిస్తున్నాము. అదే కాకుండా ఆకూరులు అమ్ముకునే వెంకట్ గారు, ఇలానే ఐతానగర్లో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి 4 పేద కుటుంబాలకి ఈరోజు యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం బస్తా అలానే నెలవారీ సరుకులు అందజేయడం జరుగుతుంది. అమాయకపు మాటలతో తెలిసిన వారి వద్ద నుండి అప్పులు తీసుకుని తిరిగి చెల్లించకుండా వారి ప్రాణాలు తీస్తున్న హంతక ముఠ గుట్టును రట్టు చేశారు. గుంటూరు పోలీసులు నిందితుల్లో 2 తల్లి కుమార్తె కాక వారికి 2 మహిళలు తోడై ఈ దారుణాలకు తెగబడ్డారు. వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సతీష్ కుమార్ విలేకరులకు వివరించారు. తెనాలి లింగయ్య కాలనీకి చెందిన మడియాల వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి సీఏ కోర్స్ మధ్యలో ఆపేసింది. కొన్నాళ్ళు వాలంటీర్గా పనిచేసింది. కంబోడియా వెళ్లి అక్కడి వాళ్లతో కలిసి సైబర్ నేరాలకు పాల్పడింది. అనారోగ్యానికి గురై తెనాలికి చేరుకున్న ఆమె భర్తను వదిలేసి తల్లి గొంతు రమణమ్మతో కలిసి ఉంటుంది. జల్సాలకు అలవాటు పడిన తల్లి కుమార్తెలు డబ్బు కోసం 3 మహిళలు, 1 పురుషుడిని చంపేశారు. మరో 3 మహిళల హత్యకు ప్రణాళిక వేయగా బెడిసి కొట్టింది. 2 హత్యల్లో వీరితో పాటు తెనాలికి చెందిన రజని, భూదేవి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన మేనత్త సుబ్బలక్ష్మి ఆస్తి రాసివ్వడం లేదంటూ 2022లో తల్లి రమణమ్మతో కలిసి వెంకటేశ్వరి ఆమెకు మద్యంలో సైనైడ్ కలిపి ఇచ్చి చంపేసింది. బాకీ చెల్లించాలని అడుగుతుందని 2023 ఆగస్టులో తెనాలికి చెందిన వృద్ధురాలు నాగమ్మకు శీతల పానీయంలో సైనైడ్ కలిపి ఇచ్చి చంపేశారు. 2024 ఏప్రిల్లో తెనాలికి చెందిన పీసు అలియాస్ మోషే తరచూ తన భార్య భూదేవిని వేధిస్తూ ఉండేవాడు. అతన్ని చంపేస్తే బీమా నగదు వస్తుందని భూదేవి, రమణమ్మ కలిసి మోషేకు మద్యంలో సైనైడ్ కలిపి ఇచ్చి చంపేశారు. ఈ ఏడాది జూన్లో వెంకటేశ్వరి తెనాలికి చెందిన రజనీతో కలిసి నాగూర్బి అనే మహిళను హత్య చేశారు. ఆమెకు బీజర్లో సైనైడ్ కలిపి తాగించారు. తెనాలికి చెందిన వాలంటీర్ అన్నపూర్ణ, వరలక్ష్మి, మీరాబీలపై హత్యాయత్నం చేశారు. ఈ ఏడాది జూన్5న చేబ్రోలు మండలం వడ్లపూడి శివారు నిర్మానుష్య ప్రాంతంలో మహిళ మృతదేహం పడి ఉండటంపై అప్పటి ఎస్ఐ మహేష్ కుమార్ అనుమానాస్పద మృతిగా కేసు పెట్టారు. ప్రస్తుత ఎస్ఐ వెంకటకృష్ణ దర్యాప్తు చేపట్టారు. మృతురాలు తెనాలి ఎడ్లలింగయ్య కాలనీకి చెందిన నాగూర్బిగా గుర్తించారు. అదే ప్రాంతానికి చెందిన రజని నాగూర్బి వద్ద అప్పు తీసుకుంది. తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేస్తున్న నాగూర్బుని చంపాలని రజని భావించింది.
ఈ విషయాన్ని వెంకటేశ్వరతో పంచుకోవడంతో అంతా కలిసి పథకం వేశారు. నాగూర్బుని నమ్మించి ఆటోలో వడ్లముడి వైపు తీసుకెళ్లి సైనైడ్ కలిపిన ఫ్రీజర్ను తాగించి చంపేశారు. పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించి రజని నాగూర్బి వెళ్లిన ఆటోను గుర్తించారు. ఆటో డ్రైవర్ను విచారించారు. రజనిని అదుపులోకి తీసుకుని కూర్పి లాగక నాగూర్బి హత్యాదంతంతో పాటు తల్లి కుమార్తెలు చేస్తున్న సీరియల్ హత్యల దారుణం బయటపడింది. నిందితుల్లో రమణమ్మ, వెంకటేశ్వరి, రజనీలను పోలీసులు అరెస్ట్ చేశారు. భర్తను చంపించిన మరో నిందితురాలు భూదేవి సైనైడ్ సరఫరా చేసిన తెనాలికి చెందిన కృష్ణపై కేసు నమోదు చేశారు. మూడు గంటలకు నగల దుకాణంలో వెళ్ళి డబ్బులు కట్టి వస్తానని చెప్పి ఇంట్లో చెప్పి వెళ్ళారు సార్. అప్పుడు వెళ్ళినామా ఇంటికి తిరిగి రాలేదు. రెండు రోజులు మా బంధువుల ఇళ్ళకి ఎతికాం, అయినా కూడా ఫలితం లేకపోయింది సార్. 7వ తారీఖు తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ తీసుకోలేదు సార్. కంప్లైంట్ ఇవ్వవద్దు, మీ అమ్మగారు ఫోన్ రింగ్ అవుతే నా దగ్గరికి రండి, లొకేషన్ చూసి ఎతికి పడతానని చెప్పి ఎస్ఐ గారు అన్నారు. ఆ ఎస్ఐ గారు పేరు కదా అక్క ప్రకాశ్రావు గారు. ఆయన కేసు తీసుకోలేదు సార్. తెలిసిన వాళ్ళ చేత చెప్పిస్తే 3 గంటలకి తెల్ల పేపర్ మీద కానిస్టేబుల్ చేత అనుమానం ఉన్న చోట రాపించుకున్నారు సార్. రాపించుకొని ఇంకా అంతే సార్. వెళ్ళేటప్పుడు మళ్ళీ అడిగాను సార్, కొంచెం తొందరగా వెతికి పెట్టండి సార్ అంటే ఎట్లా ఎదగాలో చెప్పడానికి నేను వెతికి పెడతాను అంటున్నారు సార్. సార్ మీ స్టైల్లో మీరు ఎత్తకండి సార్ అంటే మీ అమ్మగారు ఫోన్ కొట్టారా అప్పుడు వెతికి పెడతాను అన్నారు సార్. లైక్ సైనైడ్ మీరు తీసుకున్న తర్వాత హార్ట్ బ్లాక్ అవుతున్నట్టు ఉంటాయి. సో న్యాచురల్ డెత్ లాగా అది అనిపిస్తాయి. సో ఎవరికి కూడా డౌట్ రావట్లేదు. 2022లో మీకు అందరికి కూడా ప్లస్ నోట్ ఇస్తాము. దాంట్లో 2022లో వెంకటేశ్వరి అని చెప్పాను కదా, ఆవిడ పేరు అలియాస్ బుజ్జి అంటారు. ఆవిడ వాళ్ళు అత్తని చంపేసింది ఎక్కడ ప్రకాశంలో, అతన్ని చంపేసింది 2022లో. ఎందుకంటే ప్రాపర్టీ వీళ్ళ పైన రాసి ఇవ్వట్లేదని ఒక దీనిపైన వాళ్ళు ఆవిడ చాలా మందు తగ్గుతాయి వాళ్ళ అత్త. సో మందులో సైనైడ్ కలిపింది 2022లో దాదాపు సెప్టెంబర్ నెలలో. 2023లో మళ్ళీ నాగమ్మ అని చెప్పేసి వాళ్ళు పక్కన. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో భక్తి శ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు, వాడవాడలా సర్వాంగ సుందరంగా ముస్తాబైన మండపాలు. వరద ముంపు బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీని పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.